దండపల్లి నుంచి వస్తుంది అమ్మాయి. చాలా మంది దండపల్లి పిల్లలు చింతపల్లి నుంచి దండపల్లి నుంచి ఉన్నారు. ఇగో ఈ అమ్మాయి దండపల్లి, ఈ అమ్మాయి చింతపల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ బేటా. मरी चूड़ी चूपचु नेक्स्ट पदम चूँ अंदर पदम चूडोसारी सेप्टेंबर 5వ तेदीन गौरव राष्ट्रपति द्रौपदी मुर्मू गारी चेतुल मीदुगा जातीय उत्तम उपाध्यायुरालुगा नेनु अवार्डुनि अंदुकोबोतुन्नानु. मरी अवार्ड अनेदि नेनु ओक्कदान्नि चेसिन कृषि वल्ल काकुंडा मा योक्क टीम दांट्लो भागंगा मा योक्क विद्यार्थुलु तल्लिदंड्रुलु मरी मा ग्राम सर्पंच अयिनटुवंटि कल्याणी अशोक गारु, मा स्कूल चेयरमैन अयिनटुवंटि विनोद गारु, मरी मा गुरुगारु अयिनटुवंटि पर्व सत्यनारायण सार गारु, नातो वेन्नंटि उन्नटुवंटि ना तल्लिदंड्रुलु ఇంతమంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపించడం వల్ల ఈ అవార్డు అనేది నేను తెచ్చుకోగలిగాం. మరి ఈ అవార్డు రావడం వల్ల మాకు మరింత బాధ్యత పెరిగింది. విద్యార్థులకు మరింతగా మా యొక్క సేవలు అందించడానికి మా టీం అంతా అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మరి మా పాఠశాలకు ఎల్లవేళలా సపోర్ట్ చేస్తున్నటువంటి మా జిల్లా విద్యాశాఖాధికారి కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అదేవిధంగా మా డిఓ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రతి సెక్టోరల్ ఆఫీసర్ కూడా మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. మరి వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. మరి మా మండల విద్యాధికారి అయినటువంటి రవీందర్ సార్ కూడా మా అందరికీ కూడా ఎప్పుడు ఏది ఏ అవసరం ఉన్నప్పటికీ వెంటనే స్పందించి అవసరాన్ని తీరుస్తున్నారు. మరి కాంప్లెక్స్లో ఉన్నటువంటి మా ప్రధానోపాధ్యాయులు రవీందర్ సార్ కూడా మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. వారు కూడా ఈ అవార్డు రావడానికి ఒక మూల కారణం. మరి వారందరికీ కూడా మా టీం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరి మా యొక్క చిన్నారులకి ఇంకా మంచి సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని తెలియజేస్తున్నాము. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రెబ్బెనపల్లి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి నగూరి అర్చన గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైన సందర్భంగా వారికి మొదట శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కృషి పట్టుదలతో పాటు వారు ఈరోజు ఈ పాఠశాలలో చేరిన తేదీ నుంచి చేస్తున్న నిరంతర కృషికి ఇది ఫలితంగా భావించవచ్చు. అట్లాగే వారికి సహకరించిన రెబ్బెనపల్లి గ్రామ ప్రథమ పౌరులు శ్రీమతి కందుల కళ్యాణి అశోక్ గారు, గ్రామ ప్రజలు, పెద్దలందరికీ, వార్డు మెంబర్లందరికీ, ఎస్ఎంసి చైర్మన్ మరి సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రెబ్బెనపల్లి గ్రామంతో పాటు దండపల్లి నుంచి మంచిర్యాల జిల్లాకే ఒక ఈ అవార్డు కీర్తి కిరాటంగా భావించాల్సి ఉంటుందని భావిస్తూ ముఖ్యంగా అర్చన గారు నాకు స్టూడెంటు ప్రైమరీ స్థాయిలో ఆ రోజు బోధించేటప్పుడు ఒకరోజు అడిగిన ప్రశ్న ఏంటంటే మీలాగా నేను టీచ్ చేయాలంటే నేనేం కావాలంటే టీచర్ కావాలని చెప్పాను. కాబట్టి ఈరోజు ఉపాధ్యాయురాలి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా ఉంది. ఉపాధ్యాయునికి ఇంతకంటే మించిన
అవార్డు అవసరం లేదని భావిస్తూ ఈ అవార్డుకు సహకరించిన పెద్దలు గౌరవనీయులు మంచి క్రమశిక్షణ పరిపాలన దక్షత గల అధికారి జిల్లా విద్యాధికారి యాదే గారికి మండల విద్యాధికారి రవీందర్ గారికి కాంప్లెక్స్ నోడల్ ఆఫీసర్ రవీందర్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి అలాగే విద్యాశాఖ కార్యదర్శి గారికి గౌరవ పాఠశాల విద్యా సంచాలకుల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి కూడా రాష్ట్ర విద్యాశాఖ పక్షాన ముఖ్యంగా దండపల్లి మండల నోడల్ ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఏదైనా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న మా గ్రామ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అర్చనమీడం గారికి మా గ్రామం తరఫున మరియు అలాగే ప్రజాప్రతినిధుల తరఫున వారి పిల్లల తల్లిదండ్రుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణం ఈ 2014లో అర్చనమీడం గారు ఈ మా గ్రామానికి రావడం జరిగింది. అలాగే 2018లో జిల్లా స్థాయి అవార్డు, అలాగే 2019లో రాష్ట్ర స్థాయి అవార్డు జరిగింది, మరియు 2023లో జాతీయస్థాయిలో అవార్డు రావడం చాలా గర్వకారణం. ఈ అవార్డు రావడానికి కారణం ముఖ్యంగా దాతల సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు బండా ప్రసాద్ అలాగే సతీష్ గారికి మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి అధికారులు కూడా డిఓ గారికి, ఎంబీఓ గారికి, మళ్ళీ ఎంఎన్ఓ గారికి, కాంప్లెక్స్ హెచ్ఎం గారికి కూడా ధన్యవాదాలు.